गोदावरी वरद तो लंक ग्रामालु वणिकिपोतुन्नायि वरद इल्लनु मुंचेत्तुतोंदि अंता इल्लके परिमितमय्यारु अत्यवसर परिस्थितुल्लो मात्रमे पडवलपै राकपोकलु सागिस्तुन्नारु मरिन्नि विवरालु मा प्रतिनिधि मल्लिकार्जुन अंदिस्तारु ఎంత ఉద్రృతితో ప్రవహిస్తుంది అని చెప్పడానికి నిన్నున్నటువంటి ప్రాంతమే ఒక నిదర్శనం భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతూ తగ్గుతూ వస్తున్నటువంటి నేపథ్యం మరోపక్క ధవళేశ్వరం వద్ద పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు వస్తున్నటువంటి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు చిగురుటాకుల్లాగా వణుకుతున్నాయి ఊహించిన విధంగానే మొత్తం గోదావరి నది ఆ ప్రాంతాలను పూర్తిగా చుట్టుముట్టేసింది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా లంక గ్రామాలు ఈ ఎలమంచిల మండలంలో ఉన్నటువంటి లంక గ్రామాల పరిస్థితి ఇది అక్కడ ఉన్నటువంటి ఇల్లు పూర్తిగా మునిగిపోయి ఆ చుట్టుపక్కల అంటే గట్టుకి ఇంకొక అడుగు ఎత్తు మేర మాత్రం గోదావరి ప్రవహిస్తుంది ఇంకా ధవళేశ్వరం వద్ద 28 లక్షల క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది అటు నుంచి రిలీజ్ అవుతుందని అధికారులు అయితే ఇప్పటికి చెప్తున్నారు అదే గనుక జరిగినట్లయితే ఈ సాయంత్రానికి ఈ ప్రాంతం పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది మొత్తం ఇప్పటికి 5-6 అడుగుల ఎత్తులో కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా చాలా మునిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడికి ఇప్పటికీ ఈ ప్రాంత వాసులందర్ని తరలి వెళ్ళాలన్నప్పటికీ కూడా వారందరూ ఇక్కడే ఉండిపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది అయితే వీళ్ళని తరలించే విషయంలో మాత్రం అధికారులు కొంత నిర్లక్ష్యం వహించారని చెప్పాలి ఎందుకంటే గతంలో వచ్చిన గోదావరి వరద వేరు ఇప్పుడు వస్తున్నటువంటి గోదావరి వరద వేరు ఎందుకంటే ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు అక్కడ భద్రాచలంలో సుమారుగా 75 నుంచి 80 అడుగుల మేర చేరుకుంటుందని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రాంత వాసులు ఇంకా ఇక్కడే ఉండిపోయారు అయితే ఈ విషయం తెలిసినటువంటి అధికారులు వాళ్ళని తరలించే విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యం వహించారు ఎందుకంటే వాళ్ళు వినట్లేదు అని కొంత లైట్ తీసుకోవడంతో వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు హుటాహుటిన ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే గోదావరి ఇంకా మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్నారు ఇదే పరిస్థితి ఈ యలమంచిలి మండలంతో పాటు ఆచంట మండలం అలాగే ఏలూరులోని మరొక 3 మండలాల్లో పరిస్థితి వేలేరుపాడు కుక్కునూరు బుర్గంపహాడ్ విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో పోలవరంతో పాటు ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏటిగట్లు అనేవి బలహీనంగా తయారవడం అనేది కొంత అతిపెద్ద సమస్యగా మారింది ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు సమీపంలోని పాత పోలవరం వద్ద ఉన్నటువంటి నెక్లెస్ బండ్ ఇప్పటికే గండి పడుతుంది అక్కడ కానీ అధికారులు గట్టుని పటిష్టం చేసేటటువంటి ఆ పనిలో పడ్డారు అలాగే పోలవరం దాటిన తర్వాత ఉండేటటువంటి గూటాల వద్ద కూడా ఇప్పటికే గండి పడింది అలాగే కిందికి వచ్చేసరికి పరవలు దాటిన తర్వాత సిద్ధాంతం ఆ ప్రాంతం నుంచి కూడా గట్లు కొంత బలహీనంగా ఉండడం ఆ గట్లు కింద నుంచి లీకేజ్ రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తం ఈ ప్రాంతంలోని ఎంతో మంది ఇక్కడ చాలా మంది ఈ గ్రామాలకు చెందినటువంటి లంక గ్రామాలకు చెందినటువంటి వాళ్ళందరూ ఉన్నారు అలాగే ఇళ్లలోంచి ఇంకా బయటికి రాకుండా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మరొక సాయంత్రం సమయానికి మరింత గోదావరి ఉప్పొంగేలాగా ఇంకా ఉప్పొంగుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ ఇంకా ఇక్కడిక్కడే ఉండిపోవడం అనేది కొంత అతిపెద్ద సమస్య అని చెప్పాలి అని మీరు చెప్పండి గతంలో ఎప్పుడైనా ఇంత వరద చూసారు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది పెరిగితే ఎక్కడి వరకు వస్తుంది మొత్తం పెరిగితే ఎటుకూడ దాటి వెళ్ళిపోద్ది సార్ కానీ ఏంటంటే ఇంత వరద ఒకసారి ఇప్పుడో వచ్చింది సార్ అప్పటి నుంచి మళ్ళీ ఇదే వస్తుంది సార్ కానీ మా భయం ఏంటంటే సార్ ఏటుగొట్లు సార్ ఏటుగొట్లు మహా దూకుంటాం వల్ల ఎక్కువ భయపడుతున్నారు సార్ ప్రజలు ఎందుకంటే మా మత్స్యకారులు పొత్తుగా గొట్టేవతలు ఉంటాం మాకు మహాభయంగా ఉంది సార్ అందుకని అధికారులు ఆ దగ్గరికి తీసుకెళ్ళి మమ్మల్ని సమీపంగానే చూస్తున్నారు కానీ ఏంటంటే మా భయం ఏంటంటే మెయిన్ గొట్లు సార్ గొట్లు పడితే అవతల మొత్తం మునిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది సార్ అదే సార్ మా చాలా రోజుల నుంచి అధికారులు చెప్తున్నారు కదా ఇంకా చాలా మంది లోపలే ఉండిపోవడానికి కారణం ఏంటి ఇంకా కారణం ఏంటంటే సార్ గొట్టు పడితే అవతల ఎక్కువ ప్రమాదం సార్ మేమైతే మత్స్యకారులు పడవలు ఉండటం వల్ల పడవల మీద కొనంత ప్రాణాలన్నా దాచుకొచ్చానా ఒక ధైర్యంతో ఉంటున్నారు సార్ అంతే సార్ అయితే ఇప్పుడు గతంలో ఎక్కడ వరకు చూసారు గతం కంటే ఇప్పుడు ఎంత ఎక్కువ ఉంది వరద గతం మీద ఎక్కువగానే చూపిస్తుంది సార్ ఈ పట్టు అయితే మాకు ఇంకా ధవళేశ్వరం దగ్గర కూడా నీరు పెరుగుతుంది అంటున్నారు పెరిగితే మొత్తం ఈ ప్రాంతంలో ఎక్కడ వరకు నీరు చేరుకుంటుంది ఇంకా పెరిగితే సార్ గొట్లాగో సార్ అదే సార్ మాకు భయపడేది ఇది ప్రస్తుతం గ్రామస్తులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం మొత్తం ఈ ప్రాంతంలో కనుక మరింత గోదావరి పెరిగేటటువంటి అవకాశం ఉంది ఆ నేపథ్యంలో వీరందరూ కూడా ఆందోళన చెందుతున్నదంతా కూడా అంటే లోపల నుంచి బయటకు వచ్చేయడానికి తమ ప్రాణాలు తెగించైనా బయటకు చేరుకుంటాం కానీ ఈ గట్లు కనుక తెగినట్లయితే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇంకా ఎక్కువ జరుగుతుంది అనేటటువంటి ఒక భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే గోదావరి చాలా ఉగ్ర రూపంతో చాలా వేగంగా అయితే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇదే పరిస్థితి సాయంత్రంకి ఇంకా మరింత దారుణంగా తయారేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇప్పటికే పోలీసులు వాళ్ళని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా పరివాహక ప్రాంతంలో ఈ ప్రజలు అనేది ఇంకా ఇక్కడ ఉండిపోవడం అనేది కొంత ఆందోళనకరంగా